రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మనము అధిక స్థాయిలో ఉన్న గాలి కాలుష్యాన్ని ఊపిరిగా పీల్చినప్పుడు భారీ లోహాల వంటి విష రసాయనాలు కలిగి ఉన్న సున్నితమైన రేణువులు మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. అలా అవి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి మన వీర్యాన్ని నాశనం చేస్తాయి. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు తైవాన్లో 15 నుండి 49 సంవత్సరాల వయసులో ఉన్న 6500 మంది పురుషుల నుండి నాణ్యతను కలిగి ఉన్న శుక్రకణాల నమూనాలను తీసుకున్నారు మరియు వారి ఇంటి చిరునామాల వద్ద ఉన్న నలుసు స్థాయిలతో వ్యతిరేకంగా సరిపోలడం చేశారు. గాలి కాలుష్యం యొక్క అధిక స్థాయిలో అసాధారణ ఆకారమున్న శుక్రకణాల మధ్య ఒక బలమైన సంబంధాన్ని కనుగొన్నారు. దానివల్ల వచ్చిన ప్రభావాలు ప్రస్తుతానికి చాలా చిన్నవిగానే ఉన్నాయి, కానీ వాయు కాలుష్యం యొక్క ప్రాబల్యం కారణంగా దాని నుండి వచ్చే ఏ చిన్న మార్పు అయినా ఒక పెద్ద ప్రజారోగ్యానికి సవాలును విసరవచ్చని పరిశోధకులు గమనించారు. కాబట్టి ఇక్కడ శుక్రకణాల నాణ్యతను మెరుగుపరచడానికి సహాయం చేసే కొన్ని ఆహారాల జాబితా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ లో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మరియు అనామ్ల జనకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలు శుక్రకణాల గణనను మెరుగుపరచడంలో మరియు వీర్యం యొక్క పరిమాణంను పెంచడంలో సహాయపడతాయి. పరిమిత పరిమాణంలో డార్క్ చాక్లెట్ను తీసుకోవడం వలన మనకు బాగా ఉపయోగపడగలదు. అయినప్పటికీ ఇది టెస్టోస్టిరాన్ల అసమతుల్యతకు దారితీస్తుండడం వలన వీటిని ఎక్కువగా తినకూడదు. బ్రోకలీ. శరీరంలో విటమిన్ ఏ లోపం వల్ల పురుషులలో శుక్రకణాల గణన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ ఏను అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థాలు బీజ కణాల యొక్క సంఖ్యను మెరుగుపరుస్తాయి. బ్రోకలీ అనేది విటమిన్ ఏతో అధికంగా నింపబడి ఉంటుంది. బ్రోకలీని తినడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే సలాడ్లో దాని ముడి పదార్థాలు కలపాలి. సగం పడిన దానిగా తీసుకోవడం చాలా మంచిది. శుక్రకణాల యొక్క స్థాయిని మరింత ఎక్కువగా మెరుగుపరచడంలో సహాయపడే ఉత్తమమైన పదార్థాలలో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి అలిసిన్ అనే పదార్థాన్ని కలిగి ఉంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, శుక్రకణాలు దెబ్బతినడం నుండి రక్షిస్తుంది. ఈ వెల్లుల్లిలో అదనంగా సెలీనియం అనే ముఖ్యమైన ప్రతిక్షకారిణి కలిగి ఉంది. ఇది శుక్రకణాల యొక్క చలనాన్ని మెరుగుపరుస్తుంది. రోజువారీ 1-2 వెల్లుల్లిని తినడం వల్ల మీకు మరింతగా ఇది సహాయపడుతుంది. వాల్నట్స్. అన్ని రకాల గింజలు ఉన్న అక్రోట్లు అనేవి చాలా ఉత్తమమైనవి. వాల్నట్స్లో ఒమేగా 3 అనే కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి శరీర అంగములకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి, అందువలన శుక్రకణాల గణనను పెంచుటకు దోహదపడతాయి. ప్రతిరోజు గుప్పెడు వాల్నట్లను తీసుకోవడం వల్ల మనకు చాలా మంచిది. అరటిపండు. విటమిన్ సి, ఏ మరియు B1 వాటిని అధికంగా కలిగి ఉండటమే కాకుండా అరటిలో కూడా బ్రోమెలైన్ అని పిలువబడే ఒక ముఖ్యమైన ఎంజైమ్ కలిగి ఉంది. ఇది శరీరంలో శుక్రకణాల ఉత్పత్తి యొక్క సామర్థ్యంని పెంచడంలో సహాయం చేస్తుంది. ప్రతిరోజు అరటి పండ్లను తినడం వల్ల శుక్రకణాల యొక్క నాణ్యత పెరుగుతుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.